కేంద్ర కేబినెట్ విస్తరణ ఊహాగానాలు ఊపందుకున్నాయి. 3 రోజుల నుండి ప్రధాని నరేంద్ర మోడీ వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్నట్లు సమాచారం. ఆయా మంత్రుల పనితీరును అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే హోంమంత్రి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మోదీ భేటీ అయ్యారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి. ఆయా మంత్రుల పనితీరును బట్టి మంత్రివర్గంలో భారీ మార్పులుండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. మరోవైపు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ భారీ సామాజిక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం అనాలసిస్ ను మహాన్యూస్ ఎండి మారెల్ల వంశీకృష్ణ గారు అందిస్తారు. సార్, కేంద్ర కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది సార్? కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి నిన్న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు బీజేపీ నడ్డాతో నిన్న జూమ్ కాల్లో వాళ్ళు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా 2.5 గంటల పాటు వాళ్ళు కేబినెట్ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేబినెట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి స్థానాన్ని కల్పించాలి అన్నటువంటి చర్చ జరిగింది అన్నటువంటి వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏలోకి వైసీపీ చేరబోతుందా లేదా బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేబినెట్లో ఎన్డీఏ స్థానం కల్పించబోతుందా అన్న చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇది వైసీపీ వర్గాల దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం, అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏలోకి వైసీపీకి 2 కేబినెట్ స్థానాలు అంటే 1 కేబినెట్, 1 సహాయ మంత్రి కల్పించబోతున్నారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొన్న రాత్రి అంటే నిన్న కాకుండా మొన్న రాత్రి 9 గంటల దగ్గర నుంచి 10:30 వరకు హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ కావటం జరిగింది. ఈ భేటీ సందర్భంగా అనేకమైనటువంటి అంశాలు చర్చకొచ్చినాయి. అందుట్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకొచ్చినాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్కి సంబంధించి అంశాలు చర్చకొచ్చినాయి. ఈ పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశంలో అవకాశం కల్పించండి, మేము పూర్తిగా మీతోటి ప్రయాణం చేస్తూ ఉన్నాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటము, లేదా ఆ చర్చ వచ్చినప్పుడు కేబినెట్లో స్థానానికి సంబంధించి ప్రధానమంత్రితో మాట్లాడిన తరువాత పార్టీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామనేటువంటి అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే కేబినెట్ విస్తరణ అంటే ఎన్డీఏ కేబినెట్ విస్తరణ అనేటువంటి అంశంలో ఇది కూడా చర్చకొచ్చింది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరే, ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేటువంటిది పక్కన పెడితే ఉన్నటువంటి ఛాన్సెస్ని ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఏకైక ఒకే ఒక పెద్ద మిత్రుడు వైఎస్ఆర్సిపి అంటే లార్జెస్ట్ పార్టీ లోక్సభలో ఉన్నటువంటి పరిస్థితి. 22 MP స్థానాలు ఉన్నాయి. కావున వారికి అవకాశం అంటే ఇప్పటికే శివసేన, అకాలీదళ్ లాంటి వాళ్ళు దూరం అయిపోయారు ఎన్డీఏకి. అందుకని ఇప్పుడు ఒక అవకాశం కల్పించుకోవటం ద్వారా వీళ్ళు మాకు మిత్రులుగా, చిన్నవాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ పెద్దవాళ్ళు మా మిత్రులుగా ఉన్నారు, మాతో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కల్పించవచ్చు. దేశ రాజకీయాలపైన ఇది ఎక్కడైతే ఒక గ్రాఫ్ బీజేపీకి తగ్గుతుంది, ఎన్డీఏకి గ్రాఫ్ తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయము చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వారికి స్థానం కల్పించటం వలన ఈ యొక్క బలం చూపించవచ్చు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది. అందుకని కూడా ఇది ఒక పొలిటికల్ ఈక్వేషన్లో ఇది ఒక స్థానం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు.
అట్లాగే ఈ ఈ 22 ఎంపీ స్థానాలతో పాటు 6 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. మరొక 5 రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. భవిష్యత్తులో రాబోయేటువంటి 1.5 సంవత్సరంలో కూడా ఇంకా 5 రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. రాజ్యసభలో బీజేపీకి ఎన్డీఏకి బలం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈ సంఖ్య ఎప్పుడూ కూడా పూర్తిగా వారికి అనుకూలంగా ఉంటుంది, వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కావున ఇది కూడా ఒక ఛాన్సెస్ తీసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం. దీంట్లోనే ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఆదానీకి రాజ్యసభ సీటుని ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ పార్టీ నుంచి కేటాయించినట్లయితే అది కొంత ప్రయోజనకరంగా ఉంటుందని, ఆదానీ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అన్నటువంటి అభిప్రాయాన్ని పక్కన పెడితే అవకాశం ఉంటే గనక అతను గనక రావాలి అనుకుంటే దేశంలో ఎక్కడి నుంచి అయినా ఆదానీ రాగలుగుతాడు. గతంలో విజయమాల్య వచ్చినట్లుగా ఆదానీ ఎక్కడి నుంచి అయినా ఏ రాష్ట్రం నుంచైనా రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా అతను ఆర్థిక వ్యక్తిగా పేరు గడించాడు. అటువంటి నేపథ్యంలో అతనికినే ఇక్కడ నుంచి గనక ఆంధ్రప్రదేశ్ నుంచి గనక ఆదానికి గనక అవకాశం కల్పించినట్లయితే ఇటుపక్క రిలయన్స్ నుంచి పరమళ్ నత్వాని, ఆదానీ నుంచి డైరెక్ట్గా ఆదానీ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కుడి ఎడమల భుజాలుగా ఉన్నటువంటి రిలయన్సు ఆదానీ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్తో దగ్గరగా మమేకమై ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈ పరిణామాలన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి అభిప్రాయాలు మాత్రమే, ఊహాజనితమైనటువంటి కల్పితమైనటువంటి అభిప్రాయం అని అనలేం, కానీ చర్చ జరుగుతున్నటువంటి అభిప్రాయాలు, చర్చ జరుగుతున్నటువంటి అభిప్రాయాలని మీడియాలో చర్చించడం అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. అంటే అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని పక్కన పెడితే అవకాశాలు ఉన్న అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఏది కూడా బలంగా అడగటం, బలంగా ఒత్తిడి చేయటం, బలంగా డిమాండ్ చేయటం, మెడలు ఉంచేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎక్కడా కేంద్ర ప్రభుత్వం పైన ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో బలమైనటువంటి దాడి కానీ బలమైనటువంటి విమర్శ కానీ చేయలేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళు మెచ్చే విధంగా, వాళ్ళు నచ్చే విధంగా, వాళ్ళు అభిమానించే విధంగా, వాళ్ళు ప్రేమించే విధంగా నడుచుకునేదానికే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం హామీలు ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంశం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఇంతవరకు వాటిపైన పోరాటం చేయలేదు. కానీ కేంద్రం ఏదైతే అడిగితే ఆ విషయంలో కాదు అనేటువంటి పరిస్థితి లేకుండా పార్టీ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ పనిచేస్తుంది. ఈయన ఇందువలన ఎక్కడా కూడా వీళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఉన్నటువంటి సమస్య అంతా కూడా ఎన్డీఏలోకి చేర్చుకొని ఇవ్వాలా, ఎన్డీఏలోకి చేర్చుకోకుండా ఇవ్వాలా అన్నటువంటి ఒక చర్చ ఉంది. రెండోది ముఖ్యమంత్రి పైన ఉన్నటువంటి సిబిఐ కేసులు కావచ్చు, బెయిల్ రద్దు పిటిషన్ కేసులు కావచ్చు, వీటి నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి, వీటిని ఎలా చూడాలి, వీటి వలన ఇటు భారతీయ జనతా పార్టీకి నేషనల్ వైడ్గా ఏమైనా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందా, నేషనల్ వైడ్గా ఈ కేసులకు సంబంధించినటువంటి ఒత్తిళ్లు చేసి వారిని పార్టీలో తీసుకున్నారు, క్యాబినెట్లో తీసుకున్నారు అనేటువంటి విమర్శలు ఏమైనా వస్తాయా, ఇటువంటి ఆలోచనలు ఇటువంటి చర్చలు కూడా మరోవైపు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు ఈ అంశాన్ని క్యాబినెట్లో చేరేటువంటి అంశాన్ని ఇటు బీజేపీ కానీ ఇటు వైసీపీ కానీ ఎవరూ కూడా ధృవీకరించలేదు. కానీ జరుగుతున్నటువంటి చర్చల్లో ఇదొక అంశం కూడా ప్రధానంగా ఉంది. కాకపోతే ఈ కేంద్రంలో చేరేటువంటి అంశంలో మాత్రం చేరితే కనుక బాలశౌరికి ఒక మంత్రి పదవి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా మిథున్ రెడ్డిలకు వీళ్ళిద్దరిలో మరొకరికి ఇద్దరిలో ఒకరికి కూడా స్థానం జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం కూడా ఆ చర్చ కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి సిబిఐ కేసుల్లో దాదాపు 11 కేసుల్లో తన పైన ఛార్జ్షీట్ ఉన్న నేపథ్యంలో అన్ని కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వటం సాధ్యం కాదు, కావున మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాను ఇవ్వకూడదు అనేటువంటి అభిప్రాయం చూసినట్లయితే వీరిద్దరికి అవకాశం ఉంటుంది, ఇటు బాలశౌరికి ఇటు వేమిరెడ్డికి లేదా మిథున్ రెడ్డికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి పైన కూడా సిబిఐ కేసులు ఉన్నట్టు నేపథ్యంలో వీరికి అవకాశం ఉండదు అనేటువంటి చర్చ జరుగుతుంది. అలాగే మాగుండు శ్రీనివాసులరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి అట్లా చూసినట్లయితే మాగుండు శ్రీనివాసులరెడ్డి ఉన్న అందరిలో కూడా
దాదాపు 5 టర్మ్స్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, తనకి సీనియారిటీ పరంగా అతనికి అవకాశం ఉన్నప్పటికీ అంటే ప్రభుత్వంతో లేదా ముఖ్యమంత్రితో అంత పూర్తి స్థాయిలో సఖ్యత ఉందా అన్నటువంటి అభిప్రాయంతో ఆ చర్చ జరగటం లేదు. కానీ ఏదైనప్పటికీ జరిగితే గనక ఎవరవుతారు ఏంటి అనేటువంటి వాళ్ళ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఆ ఈక్వేషన్స్ అన్నీ చూసి అప్పుడు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య దాదాపు గంటకు పైగా జరిగినటువంటి భేటీలో ఏమి జరిగింది, ఏమి చర్చించారు, ఏ అంశాలు లేవనెత్తారు అనేటువంటిది ఎవరికీ తెలియదు. అన్నీ కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి అన్నీ కూడా ఊహాజనితమైనటువంటివే, ఎవరి అభిప్రాయాలు వారికి సంబంధించినటువంటివే. కానీ ఈ అభిప్రాయాలతో పాటు వీటిని కూడా చూసినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, ఇటు యూపీలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, బెంగాల్లో ఓటమి జరిగిన తరువాత కోవిడ్ మహమ్మారి వలన దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి బీజేపీ పైన ఎన్డీఏ పైన ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో, ఇటుపక్క సౌత్ ఇండియాలో అందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైసీపీని కనుక కలుపుకున్నట్లయితే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది, రాజకీయంగా బలం చేకూరుతుంది అనేటువంటి ఒక భావన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇదే అంశం గత సంవత్సరం కూడా ఇటువంటి చర్చ జరిగింది, ఇటువంటి అంశమే కేబినెట్లో ఇద్దరికి స్థానం అని చెప్పని చాలా పెద్ద చర్చలు జరిగినాయి. కానీ ఈ చర్చలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే అప్పుడు ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో కూడా వైసీపీ కనుక ఎన్డీఏతో బీజేపీతో జత కట్టినట్లయితే వైసీపీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు రెండూ కూడా చాలా దెబ్బతింటాయి, దూరం జరుగుతారు, పార్టీ పైన వ్యతిరేకత భావన వస్తుంది, పార్టీకి ఆ భావన నుంచి కాపాడుకోవాలి అంటే చాలా కష్టమైనటువంటి పని అని కూడా ఒక చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీలోనే ఈ ప్రక్రియ కనుక జరిగినట్లయితే తీవ్రంగా నష్టపోతామన్నటువంటి అభిప్రాయం కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే కేబినెట్లో చేరిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకురాకపోయినా, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు తీసుకురాకపోయినా కానీ పూర్తిగా రాజకీయంగా లబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ బీజేపీతో విభేదించి బయటకు వచ్చి పోరాడి విమర్శించి చివరికి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తరువాత వైసీపీ ప్రత్యేక హోదా అడగకపోయినప్పటికీ లేదా పోరాటం చేయకపోయినప్పటికీ, అడుగుతున్న రిప్రజెంటేషన్ రూపంలో పోరాటం చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కలిసి కనుక ప్రత్యేక హోదా తీసుకురాకపోతే అది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన ఏర్పడుతుంది. కానీ ఆ పరిణామాలని ఆ తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రజల అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, ప్రభుత్వం ఎంతవరకు వీటిని ఆలోచిస్తుంది, తమ అనుకున్నటువంటి నిర్ణయమే సరైనది అనుకుంటే ఈ నిర్ణయాలు వేటిని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవచ్చు అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంటే భేటీ తర్వాత బయటికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హావభావాలు కావచ్చు, లేదా వాళ్ళ పార్టీలు అంతర్లీనంగా జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, చాలా సాఫ్ట్గా జరిగింది, సక్సెస్ఫుల్ జరిగింది, దీని పరిణామాలు త్వరలో ఒక మంచి దృక్పథంతో ఉండబోతున్నాయి, సానుకూలమైన అంశాలు ఉండబోతున్నాయి అనేటువంటిది మాత్రం ఒక పాయింట్లో బలంగా జరుగుతుంది. మరొక పాయింట్ ఏదైతే మిగిలినటువంటి కొన్ని వర్గాలు ట్రిపుల్ ఆర్ పైన ఎంపీగా సభ్యత్వాన్ని రద్దు చేయించడం అనేటువంటి ఒక ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి వ్యవహరించారు, ముఖ్యమంత్రి ప్రయత్నించారు, అదొకటి. రెండవది లీగల్గా బెయిల్ రద్దు పిటిషన్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలని, రాజకీయపరమైనటువంటి అంశాలని వాటిని కూడా వివరించారు, వాటిని కూడా తెలియజేశారు, వాటిపైన కూడా కొంత చర్చించారు. సరే వాటిలో ఏం జరిగింది ఏంటి అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే ఆ చర్చ కూడా జరిగింది. మూడవది కడప సిబిఐ కేసు, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పటికీ రాజకీయంగా ఉన్నటువంటి ఈ రాజకీయ చదరంగంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడబోతున్నారు, ఎవరు ఎత్తులు వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ కేబినెట్లో గనక వైసీపీ చేరినట్లయితే అది వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం తిరుగులేనటువంటి ఒక శక్తిగా దూసుకుపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. సరే ఇవన్నీ తెస్తారా తేరా, ప్రజల ఆందోళనలు ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ వారైతే ఒక వేగంగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది మాధవి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.